हेलो नमस्ते वेलकम टू अवर चैनल चेफ एंड ट्यूब ఈ రోజు నేను ఫ్రూట్ సలాడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు కామన్ గా పిల్లలు ఏదో ఒకటి ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్స్ కావాలని అడుగుతారు. అలాంటప్పుడు మనం ఇలా వాళ్ళకు ఇంట్లోనే హెల్దీగా ఫ్రూట్ సలాడ్ చేసి పెట్టుకుంటే 1 వీక్ వరకు పాడవకుండా ఫ్రెష్ గా ఉంటుంది. మనం ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఇందులో మనం ఫ్రూట్స్ అనేది ఎక్కువగా వేసుకోవడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వేసవి కాలంలో చలువ కోసం మనం సాబ్జ గింజలు కూడా యూస్ చేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంట్లో మన ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకొని చేసుకోవచ్చు. నేను ఎలా ప్రిపేర్ చేస్తానో ఒకసారి చూద్దాం. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ బనానా, యాపిల్, సపోటా, బాదం, దానిమ్మ, గ్రేప్స్, ఇంకా సబ్జ గింజలు ఇవి నేను తీసుకున్నాను. నెక్స్ట్ దీనికోసం నేను ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను. మనం పచ్చిపాలే తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని వాటిని మనం వేడి చేసుకోవాలి. ఈ టైంలో ఇవి వేడయ్యే టైం వరకు మనం ఒక బౌల్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ సబ్జ గింజలు తీసుకొని నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇవి ఒక 10 నిమిషాల్లో నానిపోతాయి. వీటిని మనం ఈ ఫ్రూట్ సలాడ్లోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మన పాలు ఇలా మరుగుతూనే ఉంటాయి. ఒక 10 నిమిషాల సేపు ఇలా కలుపుకుంటూ మరగబెట్టుకోవాలి. ఎందుకంటే మనకు అడుగు మాడకుండా మీగడ అనేది పైన అట్టు కట్టకుండా ఇలా కలపెట్టుకోవడం వల్ల మన ఫ్రూట్ సలాడ్ అనేది మంచిగా ఇట్లా గడ్డలు గడ్డలు కాకుండా మంచిగా వస్తుంది. ఇలా ఫ్రెష్ పాలు అయితే చాలా బాగుంటాయి. నెక్స్ట్ మనం పాలు మరిగేంత సేపు వరకు టైం వేస్ట్ చేయకుండా ఒక బౌల్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకొని అందులోకి ఒక టీ గ్లాస్ వాటర్ పోసి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మనకు ఉండలు లేకుండా లిక్విడ్ లాగా ఇలా మొత్తం మిక్స్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మనం చేసి పెట్టుకునే టైంలోకి మనకు పాలు అనేది మరుగుతాయి. కొంచెం 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 పాలు మరిగిన తర్వాత ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోవాలి. కొంచెం స్వీట్నెస్ ఎక్కువగా తినే వాళ్ళు అయితే ఇంకొక 2 టేబుల్ స్పూన్లు కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో స్వీట్ కొంచెం తక్కువగా తింటారండి, అందుకే నేను ఒక స్వీట్ అనేది కొంచెం తక్కువగా షుగర్ తక్కువగా వేసుకున్నాను. కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 1 టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పాలు మరుగుతున్నప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ అనేది పోసుకుంటూ ఇలా స్లోగా పోసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఇది ఉండలు కట్టకుండా చూసుకోవాలి. ఒకవేళ ఉండలు కడితే ఇలా మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఒక 5 నిమిషాలు నాన్ స్టాప్గా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల మనకు ఇది ఉండలు కట్టకుండా ఉంటుంది. జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత దీనిని పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం చల్లారే వరకు అలానే ఉంచాలి. మనం ఈ వేడిది ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో ఉంచకూడదు. అది మనం కస్టర్డ్ పేస్ట్ అనేది చల్లారే వరకు మనం ఫ్రూట్స్ అన్నిటిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా యాపిల్స్, పొమిగ్రానేట్, గ్రేప్స్, బనానా అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. బాదం కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ కాజు కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్ అండి. నెక్స్ట్ ఇలా కట్ చేసి పెట్టుకున్న వాటన్నిటిని ఒక బౌల్లోకి ఒక సపరేట్ వేరే బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు పాలు అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులోకి పోసుకుంటే సరిపోతుంది. బాగా వేడిగా ఉన్నప్పుడు కలుపుకోవద్దు. ఇది కొంచెం చల్లారాకనే ఈ బౌల్లోకి మొత్తం ఈ కస్టర్డ్ పౌడర్ పేస్ట్ అంతా వేసి ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనం దీనిని ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పాటు ఉంచితే చాలు. పిల్లలు ఈజీగా చల్లగా బాగుంటుంది. ఇందులోకి మనం ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ లేకుండా కూడా చాలా బాగుంటుంది. ఇందులో ఉన్న స్వీట్ ఈ ఫ్రూట్స్ ఇవి కరెక్ట్గా సరిపోతాయి. ఇందులోకి నేను మన సమ్మర్ కాబట్టి ఒక 1 టేబుల్ స్పూన్ నానబెట్టుకున్న సాబ్జ గింజలు వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. పిల్లలు కూడా బాడీ వేడి చేయకుండా చలవబడుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.